సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వీడరు. గతంలో మనం పెట్టిన హ్యాండ్ వీడర్ కంటే ఇది డిఫరెంట్, స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశాము. ఈ హ్యాండ్ వీడర్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్తో పాటు, ఇదేంటంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిలిం పట్టదు మేజర్గా. ఇది వానకి తడిసినా కానీ ఎండకు ఎండినా కానీ సిలిం పడదు అనమాట. దిస్ ఇస్ ద స్టెయిన్లెస్ స్టీల్. ఇది వచ్చేసి మనకి ఐరన్ రాడ్ అంటాము. ఇది వచ్చేసి మనకి స్మూత్గా ఉంటుంది. ఇటువైపు కూడా మార్చుకోవచ్చు, రెండు వైపులా బోత్ సైడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనం తీసిన కొద్దిగా ఇంకా పదును పెరుగుతుంది అనమాట. గతంలో మనం పెట్టింది ఏంటంటే ఐరన్, ఐరన్తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఇది సిలిం రాదు, చీకు పట్టదు. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో అట్ ది సేమ్ టైం మనకేమో ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. మనం గతంలో వీడియోలో మనం ఏం చేసామంటే మేజర్గా ఐరన్ దాంతో చేసాము, ఐరన్ మెటీరియల్ యూజ్ చేసాము. ఐరన్ మెటీరియల్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి సిలిం పడతా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి లేటెస్ట్గా మనం చేసింది ఏంటంటే గతంలో మనం ఈ పార్ట్ వరకు ఇచ్చేవాళ్ళం. సో ఈ పార్ట్ వరకు మనం ఫార్మర్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. అలా కాకుండా హ్యాండిల్ కూడా ఇస్తున్నాం. హ్యాండిల్ కూడా గతంలో హ్యాండిల్ ఏంటంటే మూడు బేస్లో పెట్టుకోవచ్చు, పైప్ కానీ లేదంటే కర్ర కానీ లేదా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనమే ఇక్కడ ఏం చేస్తుంటే స్టెయిన్లెస్ స్టీల్తోనే ఇస్తున్నాం. చూడండి ఎంత పొడుగా ఉందో. సో మనం 4 ఫీట్ హైట్ ఉన్నదాన్ని ఇది ఒక ఫీట్ వస్తుంది. 5 ఫీట్ ఉన్న హైట్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ని టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో మనం చేస్తున్న కొద్దీ ఇంకా పదును పెరుగుతుంది చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, అర్థమవుతుంది మీకు. థ్యాంక్ యూ.